కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జిల్లా కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆవేదంతో ముందుకెళ్తుందంటే అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఆర్టీసీ బస్సులు తెరకూడదని చెప్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నేను టీవీలో వచ్చి ప్రతిఘటిస్తా ఉంది. ఎవరి కోసం ప్రతిఘటిస్తుంది? రైతుల కోసం ప్రతిఘటిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగిలిన స్థాయిలో కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉందో, రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర సరుకుల పెరుగుదల కావచ్చు, పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు పెంపుదల కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, లేదంటే భారతీయ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడం కావచ్చు, దీనన్నిటికీ వ్యతిరేకంగా భారతదేశం మొత్తం రైతు సంఘాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిపి ఈరోజు భారత్ బంద్ పిలుపుని ఇవ్వడం, దాంతో భాగంగా కుప్పం నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రంగయ్య గారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వజీర్బాయ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎంఆర్పిఎస్కి సంబంధించిన దేవా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క బంద్ని విజయవంతం చేసినారు. మా అందరి డిమాండ్ ఒకటే, రైతులకు సంబంధించిన వరకు వెంటనే ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి. నిత్యావసర సరుకులు ఏదైతే మీరు పెంచుకుంటూ వెళ్తున్నారో వాటన్నింటినీ కూడా నియంత్రించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు అతి దారుణంగా పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ 7 సంవత్సరాల ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ రేట్లకు దించాలి. అక్క చెల్లెలందరికీ కూడా గ్యాస్ ధరలు 400 రూపాయలకే ఇవ్వాలి. ఇది అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలా మీరు చేయని పక్షంలో మీకు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగే అర్హత ఒక్క క్షణం కూడా లేదు కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు వెంటనే రిజైన్ చేసి మీరు వెంటనే ఎలక్షన్లకు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపు